అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీ కడుపులో ఉన్న బేబీ కూడా ఎలా ఉంది, హెల్తీగా ఉందా లేదా అనేది కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో డెఫినెట్గా తెలియచేయండి. మీరు ప్రెగ్నెంట్తో ఉండేటప్పుడు నేను చెప్పే ఈ కొన్ని పనులు అయితే చేయకుండా ఉంటే మీరు హెల్తీగా ఉంటారు, మీరు బాగుంటారు, అలాగే మీ కడుపులో ఉన్న బేబీ కూడా హెల్తీగా అయితే ఉంటుందండి. ఇప్పుడు ఆ పనులు ఏంటి అనేది అయితే ఇప్పుడు చూద్దామండి. చాలామంది ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి కూడా చాలా హ్యాపీగా కేర్ తీసుకుంటారు, అయితే వాళ్ళకి తెలియకుండానే కొన్ని కొన్ని పనులు అయితే చేస్తారు. ముఖ్యంగా ఎక్కువగా నిల్చోవడం అండి, ఎక్కువగా చాలామంది నిల్చుంటారు. ఎక్కువగా నిలబడి ఉండకూడదండి, ఏ పని చేసినా సరే ఎక్కువగా నిలబడి కొందరు చేస్తారు, అలా చేయకూడదు. అలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే మీ బాడీ పైన ప్రెజర్ మొత్తం పడి మీకు రకరకాల పెయిన్స్, అంటే కాళ్ళ నొప్పులు, బ్యాక్ పెయిన్, ఒళ్ళు నొప్పులు లాంటివి విపరీతంగా వస్తాయి, కాలు వాపులు లాంటివి వస్తాయండి. కాబట్టి నిలబడి పని చేయండి, కానీ మరీ ఎక్కువగా నించొని పని చేయకండి. ఓకేనే, మీ కడుపులో బేబీ ఉంటుంది కదా, కాబట్టి ఎక్కువగా ప్రెజర్ అంతా మీ కాలుపై పడి మీకే పెయిన్స్ ఎక్కువగా వస్తాయి. మీరు ఎక్కువగా నించుని పని చేసినా ఒక పని అయిపోయిన తర్వాత ఒక 10 మినిట్స్ అలాగా అటు ఇటు తిరుగుతూ కొంచెం వాకింగ్ లాంటివి చేస్తూ ఉండండి. ఓకేనా? సెకండ్ వచ్చేసరికి ఎక్కువగా కూర్చోవడం. ఎక్కువగా ప్రెగ్నెంట్ టైంలో అంటే మనకు చాలా చిరాగ్గా నీరసంగా ఉంటుంది, ఎంతసేపు ఎక్కడ ఎక్కువసేపు కూర్చుందామా అని అయితే ప్రతి ఒక్కరికి కూడా అనిపిస్తుందండి. అలా ఎక్కువగా కూడా కూర్చోకూడదండి. అలా ఎక్కువగా కూర్చోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ కూడా కరెక్ట్గా అవ్వదు. ఓకేనా? బ్లడ్ సర్క్యులేషన్ అప్పుడు అవ్వలేదు అంటే బేబీకి కూడా అంత హెల్తీగా ఉండదు. కాబట్టి బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్గా అయితేనే కడుపులో ఉన్న బేబీ కూడా హెల్తీగా ఉంటుందండి. కాబట్టి వీలైనంత వరకు అంటే కూర్చోండి, మరి ఎక్కువగా కూర్చోకండి, చెప్పాను కదా. కాస్త అటు ఇటు తిరుగుతూ కొంచెం వాక్ లాంటివి అయితే కొంచెం చేస్తూ ఉండండి. ఎక్కువగా నించోకూడదు, ఎక్కువగా కూర్చోకూడదు, రెండు కూడా ప్రమాదమే ప్రెగ్నెంట్ టైంలో. నెక్స్ట్, కొందరు తెలియకుండానే చేసే మిస్టేక్స్ ఏంటి అంటే వంగి పని చేస్తారండి. అంటే మామూలు టైంలో వంగడం అంటే అది ఓకే, కానీ ప్రెగ్నెంట్ టైంలో ఎక్కువగా వంగి ఉండడం వల్ల చాలా అంటే చాలా రిస్క్ అండి. కాబట్టి దయచేసి ఎక్కువగా అంటే వంగి ఇల్లు తుడడం లాంటి వంగి, నెక్స్ట్ ఇల్లు తడిగుడ్డ పెడతారు కదా అటువంటి వంగి చేయడం, అటువంటివి కూడా వంగి చేయకండి. అలాంటివి చేసినా సరే బిడ్డకి కూడా ప్రమాదం అయ్యే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఎక్కువగా బరువులు ఎత్తడం అండి. ఒట్టి టైంలో అంటే ప్రెగ్నెంట్ కానప్పుడు మనం ఎలా ఉన్నా ఓకే, కానీ ప్రెగ్నెంట్ అయ్యేటప్పుడు మనం అంటూ ఒక శిశువుని మన కడుపులో మోస్తున్నాం కాబట్టి బరువులు లాంటివి అయితే ఎత్తకూడదండి. బరువులు లాగడం, ఎత్తడం అలాంటివి కూడా ఏమీ చేయకండి. ఓకేనా? అలాగే చైర్స్, పీటలు ఉంటాయి కదా, పీటలు ఎక్కి పైనుంచి ఏమైనా తీయడం అలాంటివి, అంటే చైర్లు ఎక్కడం అటువంటివి ఏవి కూడా చేయకండి. ఓకేనా? నెక్స్ట్ మరొకటి ఏంటి అంటే ప్రెగ్నెన్సీ టైంలో మీరు మంచి హెల్తీ ఫుడ్ తీసుకుంటేనే మీ కడుపులో ఉన్న బేబీ కూడా హెల్తీగా ఉంటుందండి. కాబట్టి హెల్తీ ఫుడ్ కూడా తీసుకోండి. నేను ఆల్మోస్ట్ చాలా వీడియోస్లో చెప్పాను ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అనేది. అలాగే ఎక్కువ వాటర్ కూడా తాగుతూ ఉండండి. ఓకేనా? మీ బాడీ డిహైడ్రేట్ కాకుండా ఉండాలి అంటే మీరు ముఖ్యంగా తీసుకోవాల్సింది వాటర్ అండి. ఎక్కువగా నీళ్ళు తాగుతూ ఉండండి. ఓకేనండి, ఈరోజు వీడియో అయితే ఇదేని. వీడియో నచ్చిందా? నచ్చితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.